నీలంపాటి అమ్మవారి చరిత్ర. పార్వతీ పరమేశ్వరుడు, మునులు ఋషులు, నందీశ్వరుడు ఉండగా ఒకరోజు నారాయణ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నారాయణను చూసి శివుడు, ఏం నారద ఇలా వచ్చావో అని అడుగుతాడు. అప్పుడు నారదుడు శివుడితో, నేను పార్వతీ పరమేశ్వరులుగా మీ ఇద్దరు నాట్యం చేయాలని చేస్తే చూడాలని ఉందని. అప్పుడు నారద మహర్షి శివుడితో అంటాడు. అప్పుడు పక్కనే కూర్చున్న పార్వతీదేవి, మేము నాట్యం వేస్తే నువ్వు చూస్తావా అని అంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి కోపాన్ని గ్రహించి, నారద మహర్షి, మేమిద్దరం కలిసి చేసే నాట్యం కంటే మా నందీశ్వరుడు చాలా బాగా చేస్తాడు, ఏం నందీశ్వర నాట్యం చేయమని శివుడు నందీశ్వరుడు చెప్తాడు. అప్పుడు నందీశ్వరుడు శివుడి ఆజ్ఞ ప్రకారము నాట్యం చేయటం మొదలు పెడతాడు. నందీశ్వరుడి నాట్యం చూసిన పార్వతీదేవి పక్కపక్క నవ్వుతుంది. అప్పుడు అది చూసిన నారది మహర్షి నందీశ్వరుడి తండ్రితో, చూడు ముని, నీ కుమారుడు నాట్యం చేస్తుంటే పార్వతీదేవి ఎలా పక్కపక్క నవ్వుతుందో అని ఆయనతో, నందీశ్వరుడి తండ్రితో నారద మహర్షి అంటాడు. అప్పుడు ఆ ఋషి, ఆ ముని, అమ్మ పార్వతీదేవి, నువ్వు శివుడి భార్యవనే అంత అహంకారం, నా కుమార్ నాట్యం చూసి అలా వేలెనగా నవ్వుతున్నావు అని అడుగుతాడు పార్వతీదేవిని. అప్పుడు పార్వతీదేవి, నీ కుమారుడు తాళం తప్పి నాట్యం చేస్తున్నాడు, ఇలా ఎవరు ఇంత ఘోరంగా నాట్యం చేయరాని, అందుకే నేను నవ్వుతున్నాను. అవును, నీ భార్య మనిషే కదా మహర్షి, మరి ఈ నాలుగు కాళ్ళతో రెండు కొమ్ములతో ఉన్న ఇతన్ని ఎలా కనింది అని. అప్పుడు పార్వతీదేవి నందీశ్వరుడి తండ్రితో అని పక్కపక్క నవ్వుతుంది. అప్పుడు ఆ ఋషి నందీశ్వరుడి తండ్రి కోపంతో పార్వతీదేవిని చెప్పిస్తాడు, నువ్వు కలియుగంలో పుష్పావతి కాకుండా, పెళ్ళి కాకుండా కన్యగానే నువ్వు గర్భం తలుస్తావు, అది ఒక గోమాత మూత్రాన్ని నువ్వు తాగి, ఆ గోమాత వల్లనే, ఏ గోమాతనైతే నువ్వు అవమానించావో అదేవిధంగా నువ్వు పెళ్ళి కాకుండా గర్భవతి అవుతావు, మానవ జాతి తర అలా గర్భవతి అయినప్పుడు మానవ జాతి అంతా నిన్ను అవమానంగా, హేళనగా చేస్తారు, ఇదే నా శాపము అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి శివుడి వైపు చూస్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, నందీశ్వరుడు నీ కడుపులో పుట్టాలని వరం కోరుకున్నాడు కదా, అది ఇప్పుడు నెరవేరబోతుంది ఈ రూపంలో అని శివుడు పార్వతీదేవితో చెప్తాడు. ఇదే నీలంపాటి అమ్మవారు పుట్టుక రహస్యం. నందీశ్వరుడు శివపార్వతులను వాళ్ళ కడుపులో పుట్టాలని, పార్వతీదేవి కడుపులో పుట్టాలని కోరుకుంటాడు, అది నెరవేరడానికే ఇది ఇలా జరిగింది.